రేవంత్ రెడ్డి గారు, ఒక జాతీయ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడుతున్న మాటల వల్ల సిగ్గుపడాల్సి ఉంటుంది. మీరు మొత్తం రుణమాఫీ అయిపోయింది, సంపూర్ణమైంది రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి మీ మంత్రివర్గ సహచరులు కాలేదంటున్నారు, ఎవరు కరెక్ట్? ఢిల్లీలో కొట్లాడేటోడు ఉండాలి కాబట్టి అభిషేక్ మను సంఘ్వీనికి రాజ్యసభ ఇస్తున్నామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిగ్గులేదా? చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ దేంట్లో విలీనమవుతుంది? మీరెవరయ్యా? మీరు జ్యోతిష్కులా? మీరు ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తెలంగాణని పట్టించుకోకపోతే తెలంగాణ మీ అంతు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బుద్ధి చెప్తేనే వాళ్ళు కొంచెం వంగుతారు. నమస్తే, నా పేరు సుశీల్ రెడ్డి, నేను ఒక పొలిటీషియన్ని. ఇది నిజానికి నేను చాలా గర్వంతో చెప్పాల్సిన మాట, కానీ ఈ మధ్య ఏమైతుందంటే పాలిటిక్స్ పొలిటీషియన్ అని చెప్పుకోవడానికి సిగ్గైతా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో గత 7-8 నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎందుకు పాలిటిక్స్లో ఉన్నామని అనిపిస్తుంది. అంటే ఇది ఒక నిర్వేదం, తాత్కాలిక నిర్వేదమే, మళ్ళీ దీని నుంచి బయటకు వస్తాం, కానీ ఈ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు ఈరోజు తెలంగాణ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ. ఇది నేను చెప్పడమో లేకపోతే బీఆర్ఎస్ నాయకుడు చెప్పడమో స్వయంగా కేసీఆర్ కేటీఆర్ చెప్పడం కాదు, మీరందరూ కూడా పబ్లిక్ డొమైన్లో సమాచారం ఉన్నది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ లాంటివి గత 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు ఏదో ఒక రంగంలో తెలంగాణ టాప్ అన్నవి ఆన్ ద రికార్డ్ ఉన్నాయి. నిన్నగాక మొన్న కూడా వైద్య శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ సర్టిఫికెట్ ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణ మాడలు దేశవ్యాప్తం చేయాలి అని, దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని రాహుల్ గాంధీ కూడా అన్నాడు స్వయంగా. అంటే ఏ తెలంగాణ మాడలు? 2014 ముందు తెలంగాణ మాడలా, లేదా గత 10 సంవత్సరాల మాడలా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి లేకపోతే మొన్న అమెరికా పోయి తెలంగాణని, ఆయన తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్లు కావాలి, తెలంగాణ బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది, తెలంగాణలో బ్రహ్మాండమైన శాంతి భద్రతలు ఉన్నాయి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని మొన్న ఈ క్షత్రియుల మీటింగ్లో చెప్పింది రేవంత్ రెడ్డి. అంటే ఇవన్నీ ఎప్పుడు 8 నెలల్లో చేసిరా? కాదు కదా, 10 సంవత్సరాలు. కేసీఆర్ గారు స్వయంగా చెప్పినట్టుగా గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఆ వ్యవస్థలన్నీ సవ్యంగా నడవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది, అన్నీ ఏంది బటన్ నొక్కితే ఆన్ అయ్యే లైట్ లాగా మొత్తం అంత వ్యవస్థ సెటప్ అయింది కూడా చాతగాక, నడప చాతగాక. ఈరోజు పాలన గాలికి వదిలేసి చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో. కాబట్టి ఒక రాజకీయవాదిగా చెప్పుకోవాలంటే నాకు సిగ్గైతే ఉన్నది. ఈరోజు రైతు రుణమాఫీ అనేది పెద్ద విషయంగా ఉన్నది. స్వయంగా మంత్రి సీతక్క నిన్నటి స్టేట్మెంటు, విఘ్నులైన వీక్షకులందరూ నా మాటలు మీరు నమ్మొద్దండి, ఇవన్నీ వెరిఫై చేసుకోండి. సీతక్క స్వయంగా ఏమన్నారంటే రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కానేలేదు, ఎందుకు ప్రతిపక్షాలు గోల పెడుతున్నాయని అన్నారు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు, ఆయన కూడా ఏమన్నారంటే రుణమాఫీ ఇంకా కంప్లీట్ కాలేదు, 40% చేసినాం అని ఆయన అన్నాడు. ఇవన్నీ వీడియోలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, మీరు ఎవరైనా వెరిఫై చేసుకోండి. సో ఒక సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారితో, 9 డిసెంబర్ ₹2 లక్షల రుణమాఫీ అయిపోతుంది, తెచ్చుకోండి, సోనియాగాంధీ బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నా అన్నారు. 9 డిసెంబర్ పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు 9 పోయింది, ఆగస్టు 15, 15 ఆగస్టు నాడు 2 లక్షలు చేసేస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. అనడమే కాదు, తెల్లారి మొత్తం రుణమాఫీ అయిపోయింది, సంపూర్ణమైంది రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి మీ మంత్రివర్గ సహచరులు కాలేదంటున్నారు, ఎవరు కరెక్ట్? మీరు అది కూర్చొని మాట్లాడుకొని 44 లక్షల మంది రైతులు అర్హులు ఉంటే మీరు 17 లక్షల మంది రైతులకు ఇచ్చిరు, మిగతా వాళ్ళకి ఇయ్యలే. మీకు ఇదే నా బాధ్యత మీది. ఇది వదిలేసి ఈరోజు మొత్తం తెలంగాణలో పారిశుద్ధ్యం పడకేసి విషజ్వరాలు విజృంభించి ఈరోజు పేదలు, గ్రామాల్లో ఉండేవాళ్ళు నానా అగచాట్లు పడతా ఉన్నారు, మహిళల మీద దాడులు పెరిగినాయి, రౌడీయిజం పెరిగింది, వ్యక్తిగత కక్షలు, రియల్ దందాలు వీటన్నిటితో కొట్టుకు చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పోలీస్ స్టేషన్లలో కూర్చుని, అరాచకం ఉంది ఈరోజు.
ఈ తెలంగాణ మీరు ఈ తెలంగాణ మోడల్నా మీరు ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకోవడానికి మీరు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? జాతీయ పార్టీగా మీకు బాధ్యత ఉండక్కర్లా? ఒక జాతీయ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడుతున్న మాటల వల్ల సిగ్గుపడాల్సి ఉంటుంది మీరు. ఇవన్నీ గాలికి వదిలేసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుంది, కేసీఆర్కు ఏఐసీసీ ఇస్తారు, కేటీఆర్ కేంద్ర మంత్రి ఇస్తారు, హరీష్ రావుకి ఇంకోటి ఇస్తారు, ఇవా మీరు మాట్లాడాల్సిన మాటలు. సరిగ్గా ఆయనకు సరిపోయేలాగా బండి సంజయ్ కూడా. ఈ రెండు జాతీయ పార్టీలు కూడా చాలా బాధ్యతారాహిత్యంగా ఈరోజు ఏం చెప్తా ఉన్నారు బండి సంజయ్? లేదు లేదు, కేసీఆర్ తన భారత రాష్ట్ర సమితిని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు అని బండి సంజయ్, బీజేపీలో విలీనం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకేనా మీ ఇద్దరికి 8 పార్లమెంట్లో సీట్లు ఇచ్చింది తెలంగాణ ప్రజలు? ఈరోజు మీరు ఏం చేయాలి పార్లమెంట్లో? ఒక్కడైనా నోరెత్తుతున్నాడా కాంగ్రెస్ ఎంపీ కానీ బీజేపీ ఎంపీ కానీ? 16 ఉన్నారు, ఏం సాధించడానికి మీరు? రేవంత్ రెడ్డి గారు మొన్న పొరపాటున ఒక మాట అన్నారు, ఆయన నెహ్రూ బాక్రానంగల్ కట్టిండు తెలంగాణలో అని. బాక్రానంగల్ తెలంగాణలో నెహ్రూ కట్టలేదు, కానీ బాక్రానంగల్ లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్ తెలంగాణలో. దట్ ఈస్ తెలంగాణస్ బాక్రానంగల్. నీళ్ళిచ్చి 24 కరెంట్ ఇచ్చి, రైతులకు ఇన్పుట్ ఇచ్చి, రైతు భరోసా ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, కొనుగోలు కేంద్రాలు పెట్టి, ఎప్పుడూ లేనంతగా 10 దేశంలో పంజాబ్ లాంటి రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తలదన్ని అత్యధిక స్థాయిలో పంట పండిస్తే ఈరోజు తెలంగాణను ఏం చేస్తున్నారు? మొన్న నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడంతా ప్రపంచమంతా ఒక సంక్షోభ కాలంలో ఉన్నది, అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ప్రపంచానికి ఆరోగ్య కొరత రాబోతుంది, భారతదేశమే ప్రపంచానికి అన్నం పెడుతుందని చాలా గొప్ప మాట చెప్పారు నరేంద్ర మోడీ గారు. అయితే ఆ నరేంద్ర మోడీ గారి పార్టీకి తాలూకు బండి సంజయ్ ఏం చేయాలి? ఈరోజు తెలంగాణ ఇంత గొప్ప రైతాంగం ఇక్కడ ఉంది, ఇంత పంటలు పండిస్తున్నారు, మీ బాధ్యత ఏముంది? మీరు 8 వాళ్ళు 8 పార్లమెంట్లో ఏం మాట్లాడాలా? తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడాలా? తెలంగాణ రైతాంగానికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారని మాట్లాడాలి. తెలంగాణ బడ్జెట్లో, మొన్న బడ్జెట్లో తెలంగాణకి గుండు సున్నా ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చారు మీరు నిర్మలా సీతారామన్ గారని? రేవంత్ రెడ్డి బండి సంజయ్ కూసోలు, మీరు 16 ఎంపీలు ఇక్కడ కూసోవాలి. మీరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద మీరు కక్ష పెంచుకున్నారు, ఇద్దరు కూడా బీఆర్ఎస్ని తిట్టకపోతే నిద్ర వస్తలేదు మీకు. బీఆర్ఎస్ పార్టీని సరే మీకు ఎటు పడడం లేదు కదా, మేము మమ్మల్ని పక్కన పెట్టండి బీఆర్ఎస్ పార్టీని, మీరిద్దరు కూసోవచ్చు కదా. మజ్లిస్ పార్టీ మీ పొత్తులోనే ఉన్నది కదా రేవంత్ రెడ్డి గారు, 17 ఎంపీలు మీరు కూర్చోండి. కూర్చొని తెలంగాణకి ఎందుకు బడ్జెట్లో ఏమీ ఇయ్యలేదు? ఎందుకు ఈరోజు తెలంగాణకు విభజన హామీలకు సంబంధించి ఎందుకు తాత్సారం జరుగుతూ ఉన్నది? విభజన హామీలోకి అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఢిల్లీలో కొట్లాడేటోడు ఉండాలి కాబట్టి అభిషేక్ మను సంఘ్వినికి రాజ్యసభ ఇస్తున్నామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిగ్గులేదా? తెలుగు ఎంపీలు పనికిరారా? మీ 8 ఎంపీలు పనికిరారా? తెలంగాణ వాళ్ళు గెలిపించారు కదా వాళ్ళని, వాళ్ళు కొట్లాడలేరు విభజన హామీల మీద? మీకు అభిషేక్ మను సింఘ్వి కావాల్సి వచ్చిందా? బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సో కాబట్టి ఏంటంటే ఈ చిల్లర రెండు జాతీయ పార్టీలు చాలా ఒక చిల్లర రాజకీయ పార్టీలుగా మారి ఈరోజు తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమము, ఆత్మగౌరవం అనేది పక్కన పడేసి వీధి రౌడీల్లాగా లేనిపోని విషయాలు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ దేంట్లో విలీనమవుతుంది? మీరెవరయ్యా? మీరు జ్యోతిష్కులా? మీరు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు విలీనమవుతుంది? ఇదేదో 17 లాగా విలీనమా, విమోచనమా, విద్రోహమా, ఇదా చర్చనా? బీఆర్ఎస్ పార్టీ పార్టీ పుట్టుక నుంచే ప్రజలతో ఉన్నది, ప్రజల నుంచి వచ్చింది, ప్రజల కోసం ఉన్నది. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈరోజు తెలంగాణ హక్కుల్ని కాపాడింది, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది. చరిత్ర సృష్టించడమే కాదు, జాగ్రఫీని కూడా సృష్టించిండు కేసీఆర్ తెలంగాణ జాగ్రఫీని. ఖచ్చితంగా తెలంగాణ మీద ఈరోజు తెలంగాణ బాగు కోసం ఒక తపన ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి. అలాంటి బీఆర్ఎస్ పార్టీని పలసన చేయాలని మీరు ఎంత ప్రయత్నం చేసినా అది వేస్ట్. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఆల్రెడీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ 6 కానీ 420 హామీలు కానీ అన్నింటిలో మీరు ఫెయిల్ అయినారు. ఈరోజు జనాలు తిడుతూ ఉన్నారు, బీజేపీ పార్టీని కూడా నిలదీస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు రాముడు, కృష్ణుడు, గుళ్ళు, గోపురాలు తప్ప బీజేపీ వాళ్ళకి ఏం శాత కాదు. 8 ఎంపీలు నుండి కూడా ఏం చేయలేదు తెలంగాణకి మొన్న బడ్జెట్లో అనేది ఊళ్ళల్లో రచ్చబండల దగ్గర మాట్లాడుకుంటున్నారు. మీరేదో అనుకుంటున్నారేమో మభ్యపేట వచ్చాను, కానీ కుదిరే పని కాదు అది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా ఎక్కడికక్కడ
ఎమ్మెల్యేలని మంత్రుల్ని గిరావు చేస్తున్నారు. ఎంతమంది మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, కొండా సురేఖని ఎంతమందిని గిరావు చేయలేదు, పొన్నం ప్రభాకర్ని? ఊళ్ళలో తిరగలేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి మీకు. సో కాబట్టి నేను ఒక హితవు చెప్తా ఉన్నా, మీరు రెండు జాతీయ పార్టీల వాళ్ళు, తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే, తెలంగాణ కూడా భారతదేశ జీడిపికి తోడ్పడతా ఉన్నది. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, అన్ని ఉత్తరాది రాష్ట్రాల కన్నా, దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ కంట్రిబ్యూషన్ దేశ జీడిపికి చాలా ఎక్కువ ఉన్నది. మరి రిటర్న్ ఏమిస్తున్నారు? గుండు సున్నా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే గాడిద గుడ్డు ఇస్తున్నది బీజేపీ, దానికి రేవంత్ రెడ్డి గారు తోడ్పడతా ఉన్నారు. పార్లమెంటులో ఏ రోజు ప్రస్తావన రాదు తెలంగాణది. ఎంతసేపు మీ ఎంపీలు అక్కడ లాబీలు చేసుకున్నాడు తప్ప వేరే ఏ పని చేస్తలేరు. ఈరోజు తెలంగాణ ప్రగతి ఆగిపోయినది, తెలంగాణ అభివృద్ధి సంక్షేమం ఆగిపోయినది, తెలంగాణ ఆత్మగౌరవం అట్టడుగు స్థాయిలో ఉన్నది. ఇంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే మనకొచ్చే నిధులు రావు, ప్లస్ ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో పార్లమెంటు జనాభాని ప్రాతిపదికగా మీరు పార్లమెంటు నియోజకవర్గాలు నార్త్లో పెంచుతున్నారు. పటిష్టమైన పథకాలతో, ముందు చూపుతో డెవలప్ చేసి తెలంగాణని బర్త్ కంట్రోల్ చేసి పాపులేషన్ తగ్గిస్తే శిక్షేస్తారా? పార్లమెంట్ స్థానాలు పెరగవా తెలంగాణకు? నార్త్లో పెంచుతారా? ఇక్కడ నుంచి పైసలు తీసుకుపోయి నార్త్లో పెడతారు, మాకేమి ఇయ్యరు, పైగా పార్లమెంట్ సీట్లలో కోత పెడతారు. ఇది బీజేపీ ఇట్లా అన్యాయం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ సుస్తా కూర్చుంటుంది. ఇప్పుడు మిలాఖాత్ ఎవరుకున్నట్టు, ఎవరు ఎవరితో విలీనమైనట్టు, ఎవరెవరితో చట్టపట్టాలు వేసుకుంటున్నట్టు. కాబట్టి ఇవన్నీ బంద్ చేయండి. విఘ్నులైన తెలంగాణ ప్రజలకు కూడా, కొంచెం ఆలోచించేటోళ్ళకు, మేధావులకు, బుద్ధిజీవులకి నా విజ్ఞప్తి ఏంటంటే, సరే జరిగిందేదో జరిగింది, ఏదో కారణాల వల్ల కేసీఆర్ తప్పే చేసిండో ఒప్పే చేసిండో ఓడించారు బీఆర్ఎస్ పార్టీని, ఫైన్. ప్రతిపక్షం అనేది కూడా ఒక బాధ్యతనే, ప్రజలు ఇచ్చిన బాధ్యతనే. ప్రతిపక్షంగా ఈరోజు నిజానికి బీఆర్ఎస్ పార్టీ గొప్పగా పనిచేస్తూ ఉన్నది. కేటీఆర్ కానీ, హరీష్ కానీ, మిగతా జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, నిరంజన్ రెడ్డి కానీ, పల్లా గారు కానీ, ఇంకా చాలామంది, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, కుప్పల ఈశ్వర్ కానీ నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల పక్షాన పనిచేస్తున్నారు. మేము బయటికి వస్తేనే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయటికి వస్తే గవర్నమెంట్ కదులుతూ ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణకు సంబంధించి ప్రతిపక్ష పాత్రను పోషిస్తా ఉన్న సమర్థంగా బీఆర్ఎస్ పార్టీ, విఘ్నులైన ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ చెత్త చెత్త మాటలు చెప్పే రెండు జాతీయ పార్టీలని ఒక కంట కనిపెట్టాలి. రాబోయే రోజుల్లో వీళ్ళకి హిందీలో ఒక మాట ఉంటుంది, కహావత్, లాతోంకే భూత్ బాతోన్సే నయి సుంతి అని. సో వీళ్ళకి లాత్ పడాలి. లాత్ అంటే ఏంది? ఓట్ల ద్వారా. రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, తర్వాత ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి పోయిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళలో చాలామంది మీద అనర్హత వేటు పడుతుంది, ఉప ఎన్నికలు కూడా వస్తాయి. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి బుద్ధి చెప్తేనే వాళ్ళు కొంచెం వంగుతారు. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ, జాతీయ స్థాయిలో బాధ్యత ఉన్న పార్లమెంటు వేదికగా తెలంగాణకు పనికి వచ్చే పాలసీలు రూపకల్పన చేయాల్సిన, చేయకపోతే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మీరందరూ తెలంగాణని పట్టించుకోకపోతే తెలంగాణ మీ అంతు చూస్తుంది. జాగ్రత్త.